హాయ్ హలో నమస్తే. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మా ఇంటి పెంట్ హౌస్ టెర్రస్ పైన ఒక మినీ పూల్ కడుతున్నారండి. అదనమాట ఈ వీడియో చూడండి. మొత్తం అయిపోయిందాక, చిన్న వీడియోనే, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇక్కడ అంటే పెద్దది కాదు, అది స్విమ్మింగ్ చేయడానికి కూడా కాదు, స్విమ్మింగ్ పూల్ కాదు, జస్ట్ కొంచెం చిన్నగా కట్టామన్నమాట. అంటే డీప్ ఉండదు, పిల్లలు ఆడుకోవడానికి కానీ మనం కూర్చోడానికి కానీ కదా కొంచెం ప్లెజెంట్గా అనిపించింది కదా. పల్లెటూళ్ళలో తొట్టెల్లో నీళ్ళు ఉంటాయి కదా, ఆ కాన్సెప్ట్లో అనుకొని పెట్టామన్నమాట. అండ్ దీనికోసం టైల్స్ కూడా పెడితే నీట్గా ఉంటుందని చెప్పేసి టైల్స్ తెప్పించాము దానికి. ఇది బ్లూ కలర్ ఇవ్వండి, ఈ టైల్స్ తెప్పించామన్నమాట. ఇవన్నీ ఆయన రెడీగా పెట్టుకుంటున్నాడు తీసుకొని. అవన్నీ ఇప్పుడు ఆల్రెడీ మొత్తం మాల్ సిమెంట్తో కట్టేశారనమాట. అదిగో చూడండి, రెడీ అయిపోయింది. ఫస్ట్ ఇందాక చిన్న క్లిప్పే చూపించాను కదా, అది ఎక్కువ వర్షం పడుతూ ఉండడం వల్ల వీడియో తీయడం ప్రాపర్గా కుదరలేదు. ఇది వచ్చి వాటర్ ప్రూఫ్ అనమాట, ఇవి కూడా యాడ్ చేశారు దాంట్లో. సో ఇట్లా ఫైనల్గా బ్రిక్స్తో సిమెంట్తో ఇట్లా ఒక పూల్ లాగా కట్టారు. అండ్ ఇక్కడ చూడండి, ఇట్లా స్ట్రైట్గా స్లీపింగ్ లైన్ లాగా అరుకు కనిపిస్తుందా, ఇది కూడా కట్టామన్నమాట. అక్కడ ఇంకో ఒక లైన్ లాగా మనం మొక్కలు పెట్టుకోవచ్చు. సో అది అను ఆ పూల్ లాగా అన్నది సిమెంట్తో కట్టారు. ఇది అన్నమాట మొత్తం మా పెంట్ హౌస్. కొన్ని కూరగాయల మొక్కలు పూల మొక్కలు ఉన్నాయి, ఇంకా పెట్టాలి. సో ఇప్పుడు ఈయన టైల్స్, దీనికి మొత్తం టైల్స్ పెడతారన్నమాట. చూడండి, ఎక్కడ వీడియో మిస్ చేయొద్దు. ఇక్కడ ఇది గ్రానైట్, పైనంతా గ్రానైట్ పెట్టించామన్నమాట. దాని వీడియో తీయలేదు, కుదరలేదు. ఇప్పుడు చూడండి, గ్రానైట్ పెట్టాక కూర్చోవచ్చు అనమాట, నీట్గా ఉంది. లోపల కొంచెం క్లీన్ చేయాలన్నమాట. ఆ వాటర్ బయట ఇవ్వడానికి కూడా హోల్ పెట్టాం చూసారు కదా. ఇట్లా అనమాట, ఇక్కడ మనం కూర్చోవచ్చు, పిల్లలు కనుక వాటర్లో ఆడుకోవచ్చు, ఎక్కువ డీప్ ఉండదు. అండ్ ఇది మీకు చూపిస్తున్నా చూడండి, ఇది గ్రిల్స్తో పెట్టించామన్నమాట, వెజిటేబుల్స్ ప్లాంట్స్ కోసం. గ్రేప్స్ కూడా మనం పెంచుకోవచ్చు. సో ప్లానింగ్తో ఇదంతా పెట్టించామన్నమాట. సో అది వాటర్ కూడా ఫిల్ చేసి ఒకసారి చూపిస్తాను. ఇందులో ఈ వీడియోలో అయితే కుదరలేదన్నమాట, రెయిన్ పడుతూ ఉంది కదా కంటిన్యూస్గా. ఇది వచ్చి మాది చిక్కుడుకాయ చెట్టు అండి. మీకు వంకాయ చెట్టు చూపిస్తాను. ఇవి తెల్ల వంకాయలు అనమాట. చాలామందికి తెలుసో తెలీదో, కొంతమందికి తెల్ల వంకాయలు చూడలేదంట. సో చూపిస్తున్నా చూడండి, ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఆర్గానిక్, ఎటువంటి ఫర్టిలైజర్స్ స్ప్రే చేయని, మన ఓన్ ఫుడ్ కదా. సో చూడండి ఎన్ని వచ్చాయో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మినీ పూల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది పసుపు మొక్కలండి, పసుపు చెట్లన్నమాట.